డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 62 సంవత్సరాలు. తనకు గత 15 రోజులుగా అమ్మకు నడు నొప్పి ఎక్కువగా ఉందని డాక్టర్ సిటీ స్కాన్ చేస్తే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అది ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చునని చెప్పారు. ఇప్పుడు మా అమ్మకి ఎటువంటి చికిత్స ఇప్పించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీ అమ్మగారికి ముందు పెట్ సిటీ స్కాన్ అన్నది ఒక స్కాన్ చేసి ఈ బాడీలో ఈ క్యాన్సర్ అన్నది ఎన్ని అవయవాలకి పాకింది, ఎన్ని అవయవాలు ఎఫెక్ట్ అయ్యాయి అన్నది మనం తెలుసుకుంటాం. అసలు తర్వాత ఇది అసలు క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం మనం బయోప్సీ అని ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బయోప్సీ అనేది ఎప్పుడు ఎముక నుంచి తీయకుండా ఎప్పుడైనా ఊపిరితిత్తుల నుంచి కానీ లివర్ నుంచి కానీ ఇలాంటి అవయవాల నుంచి తీయడం చాలా అవసరం. దీని తర్వాత ఈ కణం మూలంకి వెళ్ళి మ్యూటేషన్స్ అని ఒక అనాలిసిస్ చేసి ఈ ఒక నార్మల్ కణం క్యాన్సర్ కింద ఎందుకు మారిందో కనుక తెలుసుకోగలిగితే మ్యూటేషన్ అనాలిసిస్లో పేషెంట్ని ట్యాబ్లెట్స్తో ట్రీట్ చేయడం కుదురుతుంది. దీన్ని టార్గెటెడ్ థెరపీ అంటాం అన్నమాట. ఇది లేని పక్షంలో, ఈ మ్యూటేషన్స్ కనుక మనం గుర్తించలేని పక్షంలో ఏంటంటే ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ కీమోథెరపీతో కలిపి ఇవ్వటం కానీ లేదంటే ఇమ్యూనోథెరపీ ఒకటే కానీ చేసే అవకాశం మనకి ఉంది. ఇవి కాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎముకలు ఎంత మటుకు ఈ క్యాన్సర్ ఎముకలకు పాకాయి, ఎముకలు ఎంత వీక్గా ఉన్నాయి కూడా మనం తెలుసుకోగలిగితే అవసరమైతే ఈ ఎముకలకి రేడియేషన్ ఇచ్చి ఎముకలు కొంచెం గట్టిపరచడం కానీ ఎముకలు గట్టిపరిచే ఇంజెక్షన్స్ బిస్ఫాస్ఫనేట్స్ కానీ ర్యాంక్ ఇన్హిబిటర్స్ అంటే డినోస్మాబ్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి ఎముకలు గట్టిదనాన్ని పెంచి ఫ్రాక్చర్ అవ్వకుండా మనం కాపాడుకుంటాం జరుగుతుంది.